నమస్కారం ప్రసాద్, మీరు చూస్తున్న ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు. ఫ్రెండ్స్, టెక్ న్యూస్ ఎపిసోడ్ 356కి అందరికి స్వాగతం. మీరు డేట్ వచ్చేసరికి అక్టోబర్ 18, 2018. టైం వచ్చేసరికి 5 PM అవుతుంది. ఇప్పటివరకు న్యూస్ అయితే న్యూస్ స్టార్ట్ చేసే ముందు అందరికి మరొకసారి విజయదశమి శుభాకాంక్షలు చెప్తున్నాను. ఈ విజయదశమి మీరు చేసే పనులన్నింటిలో విజయాన్ని చేకూర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు టెక్ న్యూస్ అయితే స్టార్ట్ చేద్దాం. అండ్ ఫస్ట్ న్యూస్ వచ్చేసరికి నిన్న పబ్జీ గురించి ఒక అప్డేట్ చెప్పాను, 0.9.0 అప్డేట్. అది ప్రజెంట్ బీటా నడుస్తుంది, అది స్టేబుల్ వర్షన్ అప్డేట్ అయితే ఇంకా రాలేదు. సో చాలామంది నిన్న కామెంట్ సెక్షన్లో చెప్తూ ఉన్నారు, అన్న స్టేబుల్ వర్షన్ అక్టోబర్ 25 వస్తుందని చెప్పేసి. సో పబ్జీ అప్డేట్ ఏదైతే కొత్త అప్డేట్ నిన్న నేను చెప్పాను, అది మీకు 0.9.0 అప్డేట్ అక్టోబర్ 25 అయితే వస్తుంది. చెప్పా కదా నేను ముందే, నాకంటే మీకే పబ్జీ గురించి బాగా తెలుసు. సో నాకైతే ప్రజెంట్ అయితే అంత ఆడట్లేదు, అంత టైం కూడా లేదు. సో అక్టోబర్ 25 అయితే చూడండి, అక్టోబర్ 25 అయితే మీకు అప్డేట్ అయితే వస్తుంది. నెక్స్ట్ మనకు వన్ప్లస్ నుంచి వన్ప్లస్ 60 అక్టోబర్ 30 లాంచ్ అయిపోతున్నారు. లండన్లో, ఇండియాలో సైమల్టేనియస్ ఒకేసారి లాంచ్ చేస్తున్నారు. సో దీనికి సంబంధించి వీళ్ళు లాంచ్ ఇన్వైట్స్, టికెట్స్ అయితే ఫ్యాన్స్ కోసం పెట్టారు. నిన్న 10 గంటలకి దీన్ని వీళ్ళు వాళ్ళ వెబ్సైట్లో సేల్కి తీసుకొని వచ్చారు. ఇది 999 రూపాయలు ఉంది ఇన్వైట్ టికెట్. అయితే వీళ్ళు చెప్తున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇవి మినిట్స్లోనే అయిపోయినాయి అని చెప్పేసి చెప్తున్నారు. చాలామంది అయితే వన్ప్లస్ మీద ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సో అవి ఎవరికి దొరకలేదని చెప్తున్నారు, ఎలా మీరు సేల్కి తీసుకొచ్చారు, ఎలా అయిపోయినాయి అసలు అని చెప్పేసి వాళ్ళు ట్విట్టర్ పేజ్లో తిడుతూ ఉన్నారు. సో ఇప్పుడైతే వన్ప్లస్ చెప్పిన ప్రకారం అయితే మొత్తం అయిపోయినాయని చెప్తున్నారు టికెట్స్ అయితే. అండ్ ఎవరైతే ఇన్విటేషన్ వచ్చిందో, ఎవరైతే కొనుక్కున్నారో 999 రూపాయలు, సో వాళ్ళకి చాలా వరకు వీళ్ళు ఆఫర్స్ అయితే ఇస్తున్నారు. మీకు వన్ప్లస్ బుల్లెట్ వైర్లెస్ ఇయర్ఫోన్స్ అయితే ఇస్తారు ఫ్రీగా. అండ్ దాంతోపాటు మీకు 999 రూపాయలు వర్త్ మీకు ఒక వౌచర్ ఇస్తారు. అది మీరు వన్ప్లస్ వెబ్సైట్లో యూస్ చేసి ఏమన్నా మొబైల్ కేసెస్ కానీ ఏదైనా కేబుల్స్ కానీ ఇట్లాంటి కొనుక్కోవడానికి యూస్ చేయొచ్చు. అండ్ ఇంకా మీకు పిక్చర్లో ఒక స్కెచ్ బుక్ కనపడుతుంది, స్కెచ్ బుక్ కూడా ఇస్తారు. అండ్ ఇక్కడ ఇంకొక రెండు ఉన్నాయి కానీ రెండింటి గురించి మనకి ఎగ్జాక్ట్గా ఇన్ఫర్మేషన్ అయితే ఏమీ లేదు. అండ్ వాళ్ళు కూడా ఏం ప్రొవైడ్ చేయలేదు ట్విట్టర్ పేజ్లో. సో మొత్తం ఒక ప్యాకేజ్ లాగా ఇస్తున్నారు. ఎవరైతే వస్తున్నారో ఫ్యాన్స్ 1000 రూపాయలు టికెట్ కొనుక్కొని వస్తున్నారో. వన్ప్లస్ ఇప్పుడు ఇట్లా చేస్తూ ఉంటుంది, వాళ్ళ ఫ్యాన్స్ కూడా ఇన్వైట్ చేస్తూ ఉంటుంది. వచ్చిన వాళ్ళకైతే లాస్ట్ టైం వన్ప్లస్ 6కి వెళ్ళినప్పుడు అవెంజర్ టీషర్ట్ ఇలా ఇచ్చారు కదా, ఈసారి మాత్రం బుల్లెట్ వైర్లెస్ ఇయర్ఫోన్సే ఫ్రీగా ఇస్తున్నారు. నెక్స్ట్ చూసుకో మనకు వన్ప్లస్ 60కి సంబంధించి, వన్ప్లస్ 60లో ఒక నైట్ మోడ్ అనే ఫీచర్ తీసుకురాబోతున్నట్లు అర్థమవుతుంది. కెమెరా ఫీచర్ ఇది. సో ఈ మోడ్లో కెమెరా మీరు నైట్ టైంలో యూజ్ చేసేటప్పుడు కొంచెం ఇంకా బెటర్ పిక్చర్స్ వస్తాయని చెప్తున్నారు, లెస్ నాయిస్తో వస్తాయని చెప్తున్నారు. సో ఇది ఒక లీక్స్ వస్తూ ఉన్నాయి వన్ప్లస్ 60కి సంబంధించి. యుఐలో చేంజెస్ అయితే ఖచ్చితంగా జరిగి చేశారు వన్ప్లస్ ఆక్సిజన్ యుఐలో. అండ్ ఇంకా మీకు ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంది. ఇవైతే ఉన్నాయి కానీ అండ్ చిన్న చిన్న ఫీచర్స్ కూడా బయటకు వస్తున్నాయి. చూద్దాం ఈ నైట్ మోడ్ ఎలా వర్క్ అవుతుందో, నైట్ టైంలో ఫొటోస్ తీసేటప్పుడు ఇది బాగా యూజ్ అవుతుందని చెప్తున్నారు. ఇవన్నీ మనకి అక్టోబర్ 30 వరకు వెయిట్ చేసి తెలుస్తుంది. నెక్స్ట్ మనకి గూగుల్ పిక్సెల్ 3 XL సంబంధించి, పిక్సెల్ 3 XL iFixit అయితే వీళ్ళు మొత్తం రిమూవ్ చేసి పార్ట్స్ మొత్తం చూపించారు. సో దానిలో నిన్న వీళ్ళు పిక్సెల్ 3 XL డిస్ప్లే శాంసంగ్ తయారు చేసిందని చెప్పారు. అండ్ ఈరోజు పిక్సెల్ 3ని కూడా వీళ్ళు డిసెసెంబుల్ చేశారు. సో దీనిలో పిక్సెల్ 3 డిస్ప్లే శాంసంగ్ డిస్ప్లే అయితే కాదు, ఎల్జీ OLED డిస్ప్లేతో వస్తుంది. సో దీని ప్రకారం చూసుకుంటే వీళ్ళు పిక్సెల్ 3 XL శాంసంగ్ డిస్ప్లేస్ యూజ్ చేస్తున్నట్టున్నారు. హై ఎండ్ మోడల్లో 2K రిజల్యూషన్ స్క్రీన్, అది ఏదైతే ఫుల్ హెచ్డి డిస్ప్లే ఉందో పిక్సెల్ 3లో, అది మాత్రం ఎల్జీ OLED ప్యానల్ యూజ్ చేసినట్లయితే అర్థమవుతుంది. అండ్ ఇండియాలో పిక్సెల్ 3 XL ప్రీ ఆర్డర్స్ అయితే స్టార్ట్ అయినాయి. కాకపోతే ఫ్లిప్కార్ట్కి వెళ్ళి చూస్తే మాత్రం మనకి ఓన్లీ పిక్సెల్ 3 ప్రీ ఆర్డర్స్ తీసుకుంటున్నారు. కొన్ని పిక్సెల్ 3 XL మోడల్స్ అయితే కమింగ్ సూన్ అని చూపిస్తున్నాయి, కొన్ని అయితే అవుట్ ఆఫ్ స్టాక్ అని చూపిస్తున్నాయి. పిక్సెల్ 3 XL అయితే అసలు అందుబాటులోకి అయితే లేదు. పిక్సెల్ 3 అయితే ప్రీ ఆర్డర్ చేయడానికి అయితే అవైలబుల్గా ఉంది. మీరు పిక్సెల్ 3 కానీ పిక్సెల్ 3 XL కానీ ఫ్లిప్కార్ట్ నుంచి ప్రీ ఆర్డర్ చేస్తే మీకు HDFC బ్యాంక్ కానీ మీ దగ్గర ఉంటే క్రెడిట్ కార్డ్ కానీ డెబిట్ కార్డ్ కానీ మీకు 4000 రూపీస్ క్యాష్ బ్యాక్ అయితే వస్తుంది, 4000 రూపాయలు మీకు మిగులుతాయి. కాకపోతే ప్రజెంట్ అయితే పిక్సెల్ 3 XL అయితే అక్కడ వాళ్ళ లిస్ట్లో అయితే చూపించట్లేదు. చూద్దాం మనకి ఫ్యూచర్లో పిక్సెల్ 3 XL కూడా అవైలబిలిటీకి తీసుకొస్తారేమో. అండ్ ఇక్కడ డేట్ చూస్తే వాళ్ళు మీరు ఇప్పుడు ప్రీ ఆర్డర్ చేస్తే అక్టోబర్ 31 దాన్ని రిలీజ్ చేస్తామని చెప్తున్నారు. అంటే 31 వాళ్ళు మీకు పంపిస్తారు, మీకు నవంబర్ 1 వీక్లో ఇది రీచ్ అవ్వచ్చు మీ దగ్గరికి పిక్సెల్ 3 అండ్ 3 XL మీరు ఇప్పుడు ప్రీ ఆర్డర్ చేస్తే ఫ్లిప్కార్ట్ నుంచి. నెక్స్ట్ మనకి సామ్సంగ్ నుంచి సామ్సంగ్ ప్రీమియం టాబ్లెట్ సామ్సంగ్ ట్యాబ్ S4, ఇది మీకు సామ్సంగ్ Galaxy Note 9తో పాటే లాంచ్ చేశారు. కాబట్టి ఇండియాకి అయితే తీసుకురాలేదు, ఇండియాకి అయితే ఇప్పుడు తీసుకొని వచ్చారు. ఈరోజు ఇండియాలో దీన్ని లాంచ్ చేశారు. సామ్సంగ్ Galaxy Tab S4 ప్రైజ్ వచ్చేసరికి 57900 రూపాయలు పెట్టారు. ఒకవేళ మీ దగ్గర HDFC క్రెడిట్ కార్డ్ కానీ ఉంటే మీకు 5000 రూపాయల వరకు క్యాష్ బ్యాక్ అయితే వస్తుంది. అండ్ HDFC డెబిట్ కార్డ్ EMIs నుంచి కూడా మీకు 5000 రూపాయల వరకు అయితే మీకు క్యాష్ బ్యాక్ అయితే వస్తుంది. సో ఇది మీకు దగ్గర 52900 రూపాయల వరకు మీకు వస్తుంది. సో దీనిలో మీకు ఇన్బిల్ట్ S-Pen ఉంటుంది, మీకు బాక్స్లోని S-Pen అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఒకసారి ఈ టాబ్లెట్ స్పెసిఫికేషన్ చూద్దాం. దీనిలో మీకు 10.5 ఇంచ్ డిస్ప్లే ఉంటుంది, 2560x1600.
ఇది 16:10 ఆస్పెక్ట్ రేషియో డిస్ప్లే. అండ్ పీపీఐ వచ్చేసరికి మీకు 287 పీపీఐ ఉంటుంది. ఇది సూపర్ అమ్లెట్ స్క్రీన్ డిస్ప్లే, అయితే మీకు చాలా బాగుంటుంది శాంసంగ్ డిస్ప్లే కాబట్టి. ఇది దీంతో పాటు మీకు 4 స్పీకర్స్ ఇస్తున్నారు వీళ్ళు, క్వాడ్ స్పీకర్స్తో వస్తుంది. ఇది మీకు డాల్బీ అట్మాస్కి సపోర్ట్ చేస్తుంది. 7300 mAh బ్యాటరీతో వస్తుంది. అండ్ ఫాస్ట్ ఛార్జింగ్ కూడా సపోర్ట్ చేస్తుంది. 4GB ర్యామ్, 64GB ఇంటర్నల్ స్టోరేజ్తో వస్తుంది. మైక్రో ఎస్డీ కార్డ్ స్లాట్ ఉంది. మైక్రో ఎస్డీ కార్డ్ పెట్టి మీరు 400GB వరకు మెమొరీని ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. మీకు బ్యాక్ వస్తే 13MP కెమెరా ఉంది, ఫ్రంట్ వస్తే 8MP కెమెరా ఉంది. టైప్ సి పోర్ట్తో వస్తుంది. అండ్ ఇది మీకు మొత్తం గ్లాస్ బాడీ, బ్యాక్ సైడ్ మీకు గ్లాస్తో బిల్డ్ చేస్తారు, చుట్టూ మెటల్ ఫ్రేమ్తో వస్తుంది. అండ్ దీనిలో ప్రాసెసర్ వచ్చేసరికి మీకు స్నాప్డ్రాగన్ 835 ప్రాసెసర్తో వస్తుంది. లాస్ట్ జనరేషన్ ప్రాసెసర్ స్నాప్డ్రాగన్ 845 తీసుకొస్తే బాగుండేది ఈ జనరేషన్ ప్రాసెసర్ ఆ ప్రైస్కి. ఇది 835తోనే వస్తుంది. ఇది మీకు ప్రీమియం ఆండ్రాయిడ్ టాబ్లెట్ శాంసంగ్ ఎస్ సిరీస్లో, శాంసంగ్ ట్యాబ్ S3 తర్వాత ఇది వచ్చింది ట్యాబ్ S4. బెజల్స్ అయితే కొంచెం ఈసారి తిన్ని ఇచ్చారు. అండ్ ప్రైస్ కూడా కొంచెం ఎక్కువ ఉంది. లాస్ట్ టైం మనకి 48,000 తీసుకొని వచ్చారు ట్యాబ్ S3. ఇది ఆఫర్తో కలుపుకుంటేనే మీకు 53,000 దాకా వస్తుంది. అండ్ దీనిలో హైలైట్ ఏంటంటే ఎస్ పెన్ అండ్ శాంసంగ్ డెస్క్కో డైరెక్ట్ మీకు సపోర్ట్ చేస్తుంది. మీరు మీ డెస్క్ మీకు డైరెక్ట్ మానిటర్ కనెక్ట్ చేయాల్సిన అవసరం లేదు, డైరెక్ట్ మీరు శాంసంగ్ డెస్క్ మీరు ట్యాబ్లోనే యూజ్ చేయొచ్చు. ఈ ఫీచర్ కూడా దీనిలో యాడ్ చేశారు. ఎస్ పెన్ తెలిసింది, ఎస్ పెన్ ఫీచర్స్ గురించి నేను కొన్ని వీడియోస్ కూడా చేశాను. ఎస్ పెన్ ఇప్పుడు మీకు నోట్ 9లో బ్లూటూత్ సపోర్ట్ ఉంది, దీనిలో మీకు బ్లూటూత్ సపోర్ట్ అయితే ఉండదు. నార్మల్గా ప్రీవియస్ జనరేషన్ మీకు నోట్ 8లో ఎస్ పెన్ ఎలా ఉంటుందో, ఏం ఫీచర్స్ ఉంటాయో అట్లాంటి ఫీచర్స్ మీకు ట్యాబ్ S4లో ఉంటాయి. బ్లూటూత్ ఫీచర్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయకండి. చూద్దాం ఇవన్నీ నేను చూపిస్తాను మీకు. ఈ ట్యాబ్ S4 వీళ్ళు పంపించామని చెప్తున్నారు, ఒకవేళ అది వస్తే మాత్రం నేను అన్బాక్స్ చేసి వీటి ఫీచర్స్ సంబంధించి మొత్తం నేను మీకు ఆ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ మనకి ఐఫోన్ సంబంధించి, ఐఫోన్ మామూలుగా కొండమే 100,000 దాకా ఉంటుంది. ఇప్పుడు కొత్త ఎడిషన్స్ అయితే వచ్చినాయి, ఓన్లీ 99 మోడల్సే ఉంటాయి. 3 కలర్స్లో వీళ్ళు తీసుకొని వస్తున్నారు. ఎవరు తీసుకొస్తున్నారంటే కెవిఆర్ బ్రాండ్ తీసుకొని వస్తుంది. వీళ్ళు ఐఫోన్ ఫ్రంట్ మీకు ఐఫోన్ లాగే ఉంటుంది, బ్యాక్ సైడ్ వచ్చేసరికి వీళ్ళు ఫినిష్ చూడొచ్చు మీకు. మొత్తం మెకానిజం చూస్తే వాచ్ మెకానిజం తీసుకొని వచ్చారు. ఇది మీకు స్కెల్టన్ వాచ్ అంటారు. స్కెల్టన్ వాచ్ మెకానిజం అయితే మీకు బ్యాక్ సైడ్ అయితే మీకు మొత్తం కనపడుతుంది. సో ఈ డిజైన్లో వీళ్ళు కొత్తగా ఈ ఐఫోన్ XS అండ్ XS మ్యాక్స్లో తీసుకొని వస్తున్నారు. ఒక్కొక్క డిజైన్ అంటే ఒక్కొక్క కలర్లో వీళ్ళు 99 తయారు చేశారు. గోల్డ్ కలర్ ఉంది, రోజ్ గోల్డ్ కలర్ ఉంది, అండ్ ఇంకొకటి వచ్చేసరికి టైటానియం. 3 కలర్స్లో ఇవి స్పెషల్ ఎడిషన్స్, 99, 99, 99 ఉంటాయి. అండ్ వీటి ప్రైజెస్ కూడా చాలా దారుణంగా ఉన్నాయి. నార్మల్ ఐఫోన్ XS మనం కొనాలంటే 100,000 ఉంటుంది. అదే మీరు ఐఫోన్ XS వీళ్ళ కొత్త స్పెషల్ ఎడిషన్ కొనాలంటే, రోజ్ గోల్డ్ కలర్ కావాలంటే మీకు $6,490 ఉంటుంది. అండ్ ఇండియన్ కరెన్సీలో కన్వర్ట్ చేస్తే 4,77,000 రూపాయలు దాకా ఉంటుంది. అదే మీరు టైటానియం కలర్ చూసుకోవాలనుకుంటే టైటానియం మీకు $6,320 ఉంది, ఇండియన్ కరెన్సీలో కన్వర్ట్ చేస్తే $4,64,000 దాకా ఉంది. అదే మీరు గోల్డ్ కలర్ తీసుకోవాలనుకుంటే గోల్డ్ కలర్ అన్నిటికంటే ఎక్కువ ఉంది, $7,160 ఉంది, ఇండియన్ కరెన్సీలో కన్వర్ట్ చేస్తే $5,26,000 దాకా ఉంది. అదే మీరు ఐఫోన్ XS మ్యాక్స్ తీసుకోవాలనుకుంటే ఇప్పుడు ఉన్న ప్రైజెస్కి ఒక్కొక్క దానికి 18,000 ఎక్కువ యాడ్ చేసుకోండి, ఆ ప్రైస్లో మీకు ఐఫోన్ XS మ్యాక్స్ వస్తుంది. ఇట్లా వీళ్ళు కొన్ని స్పెషల్ ఎడిషన్స్ అయితే తయారు చేశారు. ఇవి మ్యాక్సిమం ఇండియాకి అయితే తీసుకురారు, కాకపోతే చూస్తుంటే మనకి 4,00,000, 5,00,000. లాస్ట్ మోడల్ తీసుకుంటే మీకు గోల్డ్ కలర్ మీరు తీసుకోవాలనుకుంటే 5,26,000 రూపాయలు. నార్మల్ ఫోనే మీకు 100,000 రూపాయలు ఉంటుంది. మిగతా 4,00,000 పెట్టుకో మనం చాలా వరకు బంగారం అయితే కొనుక్కోవచ్చు దీంతో కంపేర్ చేస్తే. స్పెషల్ ఎడిషన్ అని చెప్తున్నారు, ప్రపంచం మొత్తంలో ఇవి మీకు 297 మంది దగ్గర కనపడితే ఆ 297 మందిలో ఒకలాగా మీరు ఉండాలనుకుంటే ఇవి కొనుక్కుంటారు. ఇట్లాంటి వాళ్ళు కూడా ఉంటారు, స్పెషల్ ఫోన్స్ కొనుక్కునే వాళ్ళు, డబ్బులు ఎక్కువ ఉన్నవాళ్ళు. సో వాళ్ళ కోసం ఈ ఫోన్స్, మన కోసం అయితే కాదు. నెక్స్ట్ మనకి మీమిక్స్3 సంబంధించి, మీమిక్స్3 October 25 చైనాలో లాంచ్ అయిపోతున్నారు. సో దీనికి సంబంధించి ఒక టీజర్ అయితే రిలీజ్ చేశారు. ఈ టీజర్ ప్రకారం చూసుకుంటే వీళ్ళు ఫుల్ స్క్రీన్ డిస్ప్లే తీసుకొని వచ్చారు, కాకపోతే మనం స్లైడర్ మెకానిజం తీసుకొని వచ్చారు. ఇప్పుడు ఏదైతే కెమెరా ఉందో ఫ్రంట్ కెమెరా, పాపప్ కెమెరా కాదు, దాంట్లో అదే మనకి బయటకు రాదు. మనం దాన్ని మెకానికల్గా మనం మాన్యువల్గా దాన్ని పైకి తీసుకురావాలి స్లైడ్ చేసి. ఇట్లా మనకి మెకానిజం అయితే యూజ్ అవుతుంది. టీజర్ ప్రకారం చూస్తే మనకి అదే అర్థమవుతుంది. ఇంతకుముందు షామీ ఆల్రెడీ కన్ఫర్మ్ చేసింది, దీనిలో 10GB ర్యామ్ మోడల్ కూడా వీళ్ళు తీసుకురాబోతున్నారు. అండ్ ఈ ఫోన్ 5G కంపాటబుల్ ఫోన్ అని కూడా షామీ చెప్తూ ఉంది. నెక్స్ట్ మనకి అమెజాన్ నుంచి, అమెజాన్ మళ్ళీ సేల్స్ తీసుకురాబోతుంది. October 24 నుంచి 28 వరకు మళ్ళీ ఫెస్టివల్ సేల్స్ అయితే తీసుకురాబోతుంది. ఈసారి మొన్న అయితే మనకి SBI కార్డ్స్ మీద ఆఫర్స్ అయితే ఉన్నాయి, ఈసారి మాత్రం ICICI బ్యాంక్, సిటీ బ్యాంక్ మీద ఆఫర్స్ అయితే తీసుకొస్తున్నారు 10% డిస్కౌంట్ అని చెప్పేసి. ఫ్లిప్కార్ట్ కూడా ఫెస్టివల్ సేల్ తీసుకొని వస్తుంది, మేబీ ఇవే డేట్స్లో ఉండొచ్చు, లేకపోతే అటు ఇటుగా కొంచెం ఉండొచ్చేమో, కానీ ఫ్లిప్కార్ట్ కూడా మళ్ళీ సేల్స్ అయితే తీసుకొస్తుంది. ఇప్పుడు రీసెంట్గా లాంచ్ చేసిన ఏసూస్ ఫోన్స్ కానీ, లెనోవో ఫోన్స్ కానీ ఇవన్నీ ఫెస్టివల్ సేల్లోనే వీళ్ళు తీసుకొని వస్తారు. చూడాలి మరి ఫ్లిప్కార్ట్ సేల్స్ డేట్స్ అయితే ఇంకా అనౌన్స్ చేయలేదు, ఒకవేళ అనౌన్స్ చేస్తే మళ్ళీ నేను టెక్ న్యూస్లో అప్డేట్ చేస్తాను. నెక్స్ట్ మనకి లెనోవో నుంచి, లెనోవో ఈరోజు చైనాలో 3 ఫోన్స్ లాంచ్ చేసింది, లెనోవో S5 ప్రో, లెనోవో K5 ప్రో అండ్ లెనోవో K5S అని చెప్పేసి. లెనోవో K5S సేమ్ ఏదైతే మనకి లెనోవో K9 లాంచ్ చేశారో రీసెంట్గా ఇండియాలో, ఫ్రంట్ బ్యాక్ 2 డ్యూయల్ కెమెరా సెటప్ ఉన్నాయి అండ్ హీలియో P22 ప్రాసెసర్తో వచ్చింది కదా, సేమ్ ఫోన్ అయితే వీళ్ళు
చైనాలో లెనోవో K5S గా లాంచ్ చేశారు. అండ్ ఇంకా మిగతా రెండు ఫోన్స్ చూసుకుంటే మాత్రం ఈ రెండు ఫోన్స్ చాలా బాగున్నాయి. ఈ ఫోన్స్ ఎందుకు ఇండియాకి తీసుకురావట్లేదు అర్థం కావట్లేదు. వీళ్ళు ఏదో పిచ్చి ఫోన్స్ తీసుకొస్తున్నారు కానీ మంచి పర్ఫెక్ట్ ఫోన్స్ అయితే ఇండియాకి తీసుకురావట్లేదు లెనోవో. ఇప్పుడు ఈ రెండు ఫోన్స్ ఇప్పుడు నేను చెప్పే స్పెసిఫికేషన్స్ మీకు వాళ్ళు పెట్టిన ప్రైస్ చైనా కరెన్సీ ప్రకారం చూసుకుంటే మాత్రం అదే ప్రైస్లో ఇండియాకి వస్తే మాత్రం ఖచ్చితంగా ఇవి బంపర్ హిట్ అవుతాయి. సో ఫస్ట్ మనం లెనోవో S5 Pro గురించి మాట్లాడుకుందాం. లెనోవో S5 Pro డిస్ప్లే వస్తారు మీకు 6.2 ఇంచ్ ఫుల్ హెచ్డీ ప్లస్ డిస్ప్లే ఉంది. IPS LCD డిస్ప్లే. ఇది స్నాప్డ్రాగన్ 636 ప్రాసెసర్ మీద రన్ అవుతుంది. డిస్ప్లే పైన మీకు నాచ్ కనబడుతుంది. ఇది మీకు 19:9 ఎక్స్పర్ట్ రేషియో డిస్ప్లే. నాచ్లో మీకు IR ఫేస్ అన్లాక్ కూడా ఉంది. సో ఇది మీకు నైట్ టైంలో కూడా ఫేస్ అన్లాక్ అయితే వర్క్ అవుతుంది. అండ్ ఇది మీకు బిల్డ్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. బిల్డ్ క్వాలిటీ మీకు మొత్తం అల్యూమినియం బాడీతో వస్తుంది. అండ్ క్వాడ్ కెమెరాస్తో వస్తుంది. బ్యాక్ రెండు కెమెరాస్ ఉన్నాయి, ఫ్రంట్ కూడా రెండు కెమెరాస్ ఉన్నాయి. బ్యాక్ కెమెరాస్ మీకు మెయిన్ కెమెరా 20 MP కెమెరా, సెకండరీ కెమెరా 12 MP కెమెరా, టెలిఫోటో లెన్స్ ఇవి. 2x వరకు మీరు ఆప్టికల్ జూమ్ చేసి ఫోటో తీయొచ్చు. పోర్ట్రేట్ షాట్ కూడా ఇది మీకు యూజ్ అవుతుంది. ఫ్రంట్ డ్యూయల్ కెమెరా సెటప్ చూసుకుంటే 20 MP ప్రైమరీ కెమెరా ఉంది. ఇది పిక్సెల్ బిండింగ్ సపోర్ట్తో కూడా వస్తుంది. నైట్ టైంలో మీకు 4 పిక్సెల్స్ కలిసి పెద్ద పిక్సెల్ లాగా ఏర్పడి ఫోటోస్ తీయడానికి మీకు మంచి బ్రైట్ పిక్చర్స్ రావడానికి యూజ్ అవుతుంది. దాని పక్కన ఇంకో కెమెరా కూడా ఉంది, 8 MP కెమెరా. సో ఇది మీకు బొకే షాట్స్ కోసం యూజ్ అవుతుంది. మీకు ఫ్రంట్ బొకే పోర్ట్రేట్ షాట్స్ కోసం యూజ్ అవుతుంది. ఇది 6 GB RAM 64 GB ఇంటర్నల్ స్టోరేజ్తో వస్తుంది. మైక్రో ఎస్డీ కార్డ్ పెట్టి 128 GB వరకు మెమొరీని ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. 3500 mAh బ్యాటరీతో వస్తుంది. ఇది ఓవరాల్గా ఈ ఫోన్ స్పెసిఫికేషన్స్ చూసుకుంటే, ఈ ఫోన్ స్పెసిఫికేషన్స్ చూస్తే మీకు ఈ ఫోన్ ప్రైస్ ఎంత ఉంటుందని మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మైండ్లో. సో ఈ ఫోన్ ప్రైస్ వచ్చేసరికి వాళ్ళు చైనాలో పెట్టింది మాత్రం 14,000 రూపాయలు పెట్టారు. దగ్గర దగ్గర 14,000 రూపాయలు, 13,800 నుంచి 14,000 రూపాయల మధ్యలో ఉంది. సో ఈ ప్రైస్లో దీన్ని ఇండియాకి తీసుకొస్తే మాత్రం ఖచ్చితంగా ఇది మీకు మంచి కాంపిటీషన్ ఇస్తుంది అక్కడ ఉన్న ఫోన్స్ అన్నిటికీ. మేబీ 636 ప్రాసెసరే కావచ్చు కానీ మిగతా స్పెసిఫికేషన్స్ చాలా బాగున్నాయి. బిల్డ్ క్వాలిటీ కానీ, IR ఫేస్ అన్లాక్ ఉంది, అండ్ ఫ్రంట్ బ్యాక్ మీకు డ్యూయల్ కెమెరా సెటప్ ఉంది, ఫ్రంట్ కెమెరా మీకు పిక్సెల్ బెండింగ్ సపోర్ట్ ఉంది. సో చాలా వరకు దీనిలో మంచి మంచి స్పెసిఫికేషన్స్ అయితే ఉన్నాయి. సో ఇట్లాంటి ఫోన్ తీసుకొస్తే మాత్రం ఖచ్చితంగా ఇది మీకు ఇండియన్ మార్కెట్లో హిట్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. లెనోవో ఏం ఆలోచిస్తుందో అర్థం కావట్లేదు. అండ్ ఇంకో ఫోన్ కూడా లాంచ్ చేశారు వీళ్ళు. ఈ ఫోన్ కూడా బాగానే ఉంది, లెనోవో K5 Pro అని చెప్పేసి లాంచ్ చేశారు. సో ఇది మీకు నాచ్ డిజైన్లో రావట్లేదు. 18:9 ఎక్స్పెక్ట్ రేషియో డిస్ప్లేతో వస్తుంది. 5.99 ఇంచ్ ఫుల్ హెచ్డీ ప్లస్ IPS LCD డిస్ప్లేతో వస్తుంది. అండ్ దీనిలో కూడా మీకు స్నాప్డ్రాగన్ 636 ప్రాసెసర్ ఉంది. 4 GB RAM 64 GB ఇంటర్నల్ స్టోరేజ్తో వస్తుంది. మైక్రో ఎస్డీ కార్డ్ పెట్టి 128 GB వరకు మెమొరీని ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. దీనిలో కూడా మీకు ఫ్రంట్ బ్యాక్ డ్యూయల్ కెమెరా సెటప్ ఉన్నాయి. బ్యాక్ కెమెరా మీకు 16 MP మెయిన్ కెమెరా ప్లస్ 5 MP సెకండరీ కెమెరా. ఫ్రంట్ కూడా మీకు 16 MP మెయిన్ కెమెరా ప్లస్ 5 MP సెకండరీ కెమెరా. ఫ్రంట్ బ్యాక్ మీకు 5 MP కెమెరాస్ పోర్ట్రేట్ షాట్స్ కోసం యూజ్ అయితే. దీనిలో ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంది. 4050 mAh బ్యాటరీతో వస్తుంది. ఫాస్ట్ ఛార్జింగ్ కూడా ఇది మీకు సపోర్ట్ చేస్తుంది. ఇది ఇంకొక ఫోన్. దీని ప్రైస్ వచ్చేసరికి వాళ్ళ కరెన్సీని ఇండియన్ కరెన్సీలో కన్వర్ట్ చేస్తే 10,500 రూపాయలు ఉంది. సో 10,500 రూపాయలకి ఈ ఫోన్ తీసుకొచ్చినా కానీ ఖచ్చితంగా ఇది కూడా హిట్ అవ్వడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. 636 ప్రాసెసర్, ఈ స్పెక్స్ అన్ని చాలా బాగున్నాయి. బ్యాటరీ కూడా 4050 mAh బ్యాటరీతో వస్తుంది. సో ఇట్లాంటి ఫోన్స్ ఇండియాకి తీసుకొస్తే మాత్రం ఖచ్చితంగా ఇంపాక్ట్ క్రియేట్ చేసేది లెనోవో అయితే. నేను మొన్న తీసుకొచ్చిన ఫోన్స్ అంత ఇంపాక్ట్ అయితే ఏం క్రియేట్ చేయవు. మనం ఏదో అనుకున్నాము లెనోవో చాలా కాలం తర్వాత వస్తుంది, ఆల్మోస్ట్ 1 ఇయర్ తర్వాత లెనోవో ఫోన్స్ వస్తున్నాయి అంటే నేను ఏదో ఎక్స్పెక్ట్ చేసా కానీ అవి అయితే ఏమి రీచ్ అవ్వలేదు లెనోవో అయితే. చూద్దాం ఇట్లాంటి ఫోన్స్ ఏమైనా తీసుకొస్తుందేమో ఫ్యూచర్లో ఇండియన్ మార్కెట్లోకి. ఇది ఫ్రెండ్స్ లో టెక్నోస్ ఎపిసోడ్ మీకు నచ్చిందా నచ్చిన లైక్ బటన్ ప్రెస్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఇలా మీకోసం టెక్నాలజీ ఇన్ఫర్మేషన్ తీసుకొస్తూ ఉంటాను. శివప్రసాద్ సైనింగ్ ఆఫ్. వెల్ శుభ్రేశ్వర్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై నౌ.